హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో బేకరీ స్టైల్ నాన్కత్తల్ని ఇంట్లో చాలా హెల్దీగా ఓవెన్ అలాగే బేకింగ్ సోడా బటర్ ఇవేమీ యూస్ చేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా 20 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కొలతలతో చేస్తే కుకీస్ అనేవి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్తో కుదురుతాయి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. దీనిలో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం. దీనిలో 1 కప్పు వరకు కరిగించిన నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి అనేది వేడిగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే కరిగించిన బటర్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ గీనే తీసుకున్నాను. దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన పంచదార పొడిని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా బాగా సిల్కీగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనం విస్కర్తో ఎక్కువసేపు కలుపుకోవడం వలన మనకి వంట సోడాతో పని ఉండదు. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుందాం. అలాగే 1 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత విస్కర్ని పక్కన పెట్టి చేతితో అంతా కూడా బాగా జెంటిల్గా కలుపుకోవాలి. మనకి పిండి అనేది చపాతి పిండిలాగా సాఫ్ట్గా రావాలి. ఇలా చపాతి ముద్దలాగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు ఏలకుల పొడిని కూడా వేసుకోండి. ఏలకులు కూడా మొత్తం పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండిని నానబెట్టవలసిన అవసరం లేదు, వెంటనే కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ప్లేట్ని తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ప్లేట్ని నెయ్యితో గ్రీస్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న కుకీస్ వచ్చేసి 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్ని చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే, వేసుకోకూడదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అన్ని కుకీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కుకీస్ని ప్లేట్లోకి అరేంజ్ చేసేటప్పుడు కుకీస్కి మధ్యన కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్న కుకీస్ అనేవి కొద్దిగా పెరుగుతాయి. మనం అన్ని కూడా 1 కప్తో మెజర్ చేసుకున్నాం కాబట్టి కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 కుక్కర్ని తీసుకొని 2 కప్పుల వరకు సాల్ట్ని స్ప్రెడ్ చేసుకోండి. అలాగే దీనిలో 1 స్టాండ్ని పెట్టుకొని కుక్కర్ మూతకి విజల్ని కానీ బెల్ట్ని కానీ పెట్టుకోకుండా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కుకీస్ ప్లేట్ని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మన కుకీస్ అనేవి అంచులు అనేవి బ్రౌన్ కలర్లోకి మారుతాయి. అలా మారాయి అంటే మన కుకీస్ అనేవి చక్కగా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు మిగిలిన కుకీస్ని కూడా చక్కగా బేక్ చేసుకుందాం. ఇప్పుడు మన కుకీస్ అన్నీ కూడా పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారాక 1 ఫోక్తో కానీ చాక్తో కానీ స్క్రాప్ చేసుకుంటే కుకీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. కుకీస్ అనేవి వేడిగా ఉంటుండగానే మనం కుకీస్ని స్క్రాప్ చేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, చాలా క్విక్గా హెల్దీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.